Good night. గుడ్ మార్నింగ్ ప్రసన్న. గుడ్ మార్నింగ్. రాత్రి నిద్రపోయాక నీకు జ్ఞానోదయం కలిగినట్టుంది. మనం తప్పుడు మార్గంలో వెళ్తేనే కదా జ్ఞానోదయం కలగడానికి. నువ్వింకా తప్పుడు ఆలోచనలు మానుకోలేదా? అది తప్పుగా నాకనిపించట్లేదే. అది జరగని పని. కానీ అసలు అది ఎందుకు? దానికి లక్ష కారణాలున్నాయి. నా వయసు, నేను నీకన్నా పెద్దదాన్ని, జీవితపు రెండో భాగంలో పయనిస్తున్నాను. వయసుని నేను దాచిపెట్టచ్చు, కానీ ప్రకృతి బయటపెడుతుంది. చూసావా నెరసిన జుట్టు? ఇప్పుడు వయసు తగ్గిపోయింది. నో ఆర్గ్యుమెంట్. ఇవన్నీ కారణంగా చూపెట్టకండి. చుట్టంగా ఉండడం నాకిష్టం లేదు. మీతో కలిసి జీవించాలనుకుంటున్నాను. మీకిష్టం లేకపోతే చెప్పేయండి, అదేం పర్వాలేదు. నేను వెళ్ళిపోతాను. అయ్యో, నేను నీకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక నిమిషం లేరా? ఇది చూడు. తెలియని తరంతో బయటికి చెప్పుకోలేని ఒక బంధాన్ని ఏర్పరచుకున్నదాన్ని. అర్థం కాలేదా? ఓ వయసులో ఉన్న ఆడపిల్లకు తల్లిని. మీ అమ్మాయా? పెళ్లి కాకముందే ఒక బిడ్డకు తల్లిని అయిన ఆడదాన్ని. ప్రేమించావంటూ ఆడవాళ్ళని మోసం చేసి క్షణాల్లో కనుమరుగయ్యే మగాళ్ళెందరో, అలా బలైన వాళ్లలో నేను కూడా ఒకరిని. గతాన్ని తొడిపేయలేం కదా, కానీ జీవించి తీరాలి. కళంకాన్ని రూపం పాపాలనుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నేను నీకు డాక్టర్. డాక్టర్గా నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను నీకు వెల్విషర్, గైడ్ అండ్ ఫిలాసఫర్. ఏంటి, పెళ్లి కాకుండానే బిడ్డని కన్నట్టయితే ఈ ఎంఆర్బి ఇమేజ్ దెబ్బతింటుందని చూస్తున్నావా? ఎంతో గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ల జీవితాలన్నీ మచ్చ లేకుండా ఉండవు. ఎక్కడో ఒక చోట చిన్న మచ్చ ఉండే ఉంటుంది. ఎబోషన్ అనేది మర్చిపో. ఏమిటి ఆలోచిస్తున్నావు? హాలిడే ట్రిప్ అని ఓ 3 నెలల పాటు విదేశాలకు వెళ్ళిపో. తిరిగి వచ్చేటప్పుడు అనాథ బిడ్డని చెప్పి నీ సొంత బిడ్డనే ధైర్యంగా తీసుకొచ్చేయి. ఇలా చూడు, 100 తప్పుల్ని ఒప్పని చెప్పి ఎన్ని తప్పులు చేసినా ఒప్పులే అవుతాయని పెద్దలు చెప్పారు. అది నిజం. నవమాసాలు మోసి కన్న పెట్టుకో అనాథ అనే ముద్ర వేసి నేనే పెంచుకున్నాను. అనాథ బిడ్డకు జీవితాన్ని ఇస్తున్నానంటూ లోకాన్ని, తననీ కూడా మోసం చేస్తూ బతికాను. హలో అమ్మా, ఇల్లు చూసుకో, కాలేజ్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా. అమ్మా, పెద్దమ్మ గారు ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారో? 1 వారం అవుతుంది. చూడు, తోటలో ఉండకుండా ఇల్లును కాస్త గమనించు. వదులో అల్పుడికి అధికారం వచ్చినట్టు నీకెంతకయ్యా శోక? అనాథ పిల్ల రంజని అనుభవిస్తుంది. చిలకా గోరికల్లాంటి మనం అనుభవించడానికి ఏంటడ్డు? అదే అనాథ కాదు. అనాథ కాదా? ఇరవమ్మ గారు నవమాసాలు మూసి కన్న బిడ్డ రంజని. కన్న కూతురా? మరి అనాథ పిల్లని పెంచుతున్నట్టు చెప్పు తిరుగుతుంది. ఆమె తలరాత. పూర్తిగా చెప్పు. చూడు, పెళ్లికి ముందే ఆవిడకి కడుపు వచ్చింది. నమ్ముకున్నాడు, వదిలేసిపోయాడు. పుట్టిన బిడ్డని చంపడానికి మనసొప్పలేదు. ఆ బిడ్డ తన బిడ్డను చెప్పుకోవడానికి ధైర్యం లేదు. అనాథ బిడ్డగా పెరుగుతున్నప్పుడు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన నన్ను తన తల్లి అని తెలియగానే ద్వేషించింది. నన్ను పెంచినప్పుడు మిమ్మల్ని అమ్మా అమ్మా అని పిలవాలని ఆరాటపడ్డాను. నన్ను కన్న తల్లి మీరని నిజం తెలిసాక మిమ్మల్ని అమ్మా అని పిలవాలంటే అసహ్యం వేస్తోంది. కన్న కూతుర్ని అనాథ అని చెప్పి పెంచేకంటే 10 మంది అనాథల్ని తెచ్చి పెంచుకోవచ్చుగా. మోసం చేసిన తండ్రి, భయంతో బ్రతికే తల్లి నాకు అక్కర్లేదు.
మీరు నాకిచ్చిన అనాథైన బిరుదును మర్చిపోలేను. మీరు నాకు చేసిన మేలుని మర్చిపోలేను. నేనెక్కడున్నానో వెతికే ప్రయత్నం చేయొద్దు. అలా ప్రయత్నించినట్టు తెలిస్తే నా శవమే మీకు దక్కుతుంది. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. గుడ్ బాయ్. ఆ రోజు నుంచి నేను జీవితంలో దేన్ని కోరుకోలేదు, ప్రేమించలేదు, ఆశించలేదు. ఇప్పుడు అర్థమైందా ప్రసన్న? అర్థమైంది. జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డ మీకు ఒక తోడవసరం నాకు బాగా అర్థమైంది. జాతి, మతం, అంతస్తు ఈ సమాజ కట్టుబాట్లేవి ప్రేమను అడ్డుకోలేవు. ఇన్ దిస్ ప్రజెంటేజ్ వయసు కూడా పెద్ద అడ్డేం కాదు. స్టిల్ ఐ లవ్ యూ. ఏటా మహేంద్ర, చూసి చాలా రోజులైంది. క్లబ్కి ఎన్నాళ్ళకి వచ్చావు? ఎక్కడికి తీసుకొచ్చేసావా? రంజని గురించి జోకరేండి బాబు. రాణి ఏమండి నాయుడు గారు, మంగళం ఏంటి ఈ మధ్య కనపడటం లేదు? మంగళం దానికి మంగళం పాడేశారుగా. తనేమో ఈ మన్మథుడి కోసం కాచు కూర్చుంది. ఈయనేంట్రా అంటే ఎలా ఉంటుంది, మంగళం ఒకప్పుడు ఉచ్చంలో ఉండేది, మరి ఇప్పుడేమిటంటే ఇదొక పిచ్చిది. బెంజ్ కారు లాంటి దాని ముందు అంబాసిడర్ కారు లాంటి ఇది ఎక్కడ నచ్చుతుంది? ఏంటయ్యా జోకర్ వేసేసావు? అయ్యో, జాకీ అనుకుని క్వీన్ పడేశాను. ఏమిటా ఇది తప్పుగా చూపిస్తున్నాడు? తత్వారం ఏంటి? గురుడికి కళ్ళ జోడు తప్పదు. సైట్ వచ్చిన తర్వాత పేకాట ఆడకూడదు, మరి ఇంకే ఆట ఆడకూడదు. ఆడచ్చు. ఎప్పుడు? పేక ఆడేటప్పుడు కళ్ళ జోడు ఉండాల్సిందే. వృధాప్యంలో పెళ్లి చేసుకోవడం వృధా. రండి రండి. జయమంగళం. కూర్చోండి. చివరికి మంగళానికే జయం. జయం అనే పదం పేరుకు మాత్రమే. లేదు మంగళం, నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను, నా భార్యగా. ఓహో, ఏమిటి అంత సడన్ గా ఈ మార్పు? ఊరి వాళ్ల నోళ్లు ముయించడానికి. అంటే అది రంజనీకి మీకు ఉన్న సంబంధం గురించి మాట్లాడే వాళ్ల నోరు ముయించడానికన్నమాట. యు ఆర్ రైట్. టూ లేట్. ఇప్పుడు ఈ మంగళం అవైలబుల్ గా లేదు మిస్టర్ మహేంద్ర. కానీ పట్టుదలతో ఉన్న రంజని మనసు మార్చడానికి ఇంతకంటే మరో దారి లేదు. రంజనీ దగ్గర నుంచి తప్పించుకుని నా దగ్గర రావడానికి నేనేం కీపుని కాదు, ఆమెను చీట్ చేయడానికి నేనేమి మెకానికల్ యంత్రాన్ని కాను. జస్ట్ గో అండ్ మ్యారీ హర్. ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి నేను చేసుకోలేను. అసలు నాకు ఆలోచనే లేదు. ఇది ప్రపంచంలో జరగని వింతేం కాదు. రంజని ప్రేమతత్వంలో నేను నిజాయితీని చూశాను, ఎంతో భక్తిని చూశాను. ఏ విధంగా చూసినా ఆవిడ్ని వివాహం చేసుకోవడమే న్యాయం, ధర్మం, ఇంకా చెప్పాలంటే మానవత్వం కూడా. చియర్స్. అప్పుడే క్లబ్ నుంచి తిరిగి వచ్చేసరే ముందు నీ పాపిటి మార్చుకుంటా, మధ్య పాపిటి తీసి తల దువ్వుకుండా వెళ్ళు. దుర్మార్గులైన ఎంతో మంది మగాళ్ళు ఈ లోకంలో ఉండగా మంచి మనసుండి పాదాలను చూపించే ఇటువంటి వ్యక్తిని భర్తగా పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరగచ్చు. పోరాటాల కోసమో లేక లక్ష్యం కోసమో జరుగుతున్న పెళ్లి కాదు ఇది. ఎంతమంది వ్యతిరేకించినా